శ్రీనివాస్ గారు, మొత్తంగా మీకేమనిపిస్తోంది? ఇప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. కొంతమంది అయితే కొట్టిపారేస్తున్నారు, ముందస్తుకు వెళ్ళరు, నిజంగా కూడా ఇది డైవర్షన్ పాలిటిక్స్గా చెప్తున్నారు. కొంత ఇప్పుడు రవికుమార్ గారు చెప్పిన దాంట్లో కూడా ఉంది, ఎందుకంటే ఎమ్మెల్యేలు జారిపోకుండా కూడా వాళ్ళని కన్ఫ్యూజన్లో పెట్టి అటు ఇటు వెళ్లకుండా చేసే ప్రయత్నం జరుగుతుంది. ఓవరాల్గా మీకేమనిపిస్తోంది? వాళ్ళు మరీ మరీ ఎక్కువ కన్ఫ్యూజ్ పెడితే, బాగా కన్ఫ్యూజ్ చేస్తే కానీ ఇంకా ఎక్కువ మంది పోతారండి. వాళ్ళు ఎక్కువ కన్ఫ్యూజ్ చేయకూడదు వాళ్ళని, ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యేలని. వాళ్ళకు ఒక సందేహాలు ఉన్నాయి, వాళ్ళు అటు ఇటుగా ఆలోచించి వాళ్ళు బాగానే ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. అయితే ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారంటే, మేము ఆఖరి రోజు వరకు ఉంటాం, ముందస్తు వెళ్ళే ప్రసక్తే లేదు అన్నారు ఆయన. అవును, అది డెఫినెట్గా వాళ్ళు ఆయన నోట్లోంచి ఆ మాట వచ్చిందంటే ఖచ్చితంగా ఆఖరి రోజు ఏమో ఖచ్చితంగా ముందుకెళ్తారు, ఖచ్చితంగా ముందుకెళ్తారనిపిస్తుంది. అంటే వాళ్ళకి చెప్పిన తోటి చేసింది ఒకటి చేస్తారు కదా, వాళ్ళు ఏం చెప్తారు దానికి వ్యతిరేకంగా చేస్తారు. కాబట్టి అప్పటి వరకు ఏమైనా నాకు డౌట్ ఉండేది వస్తారా రారా అని. యాక్చువల్గా నేను ఒక అంచనా వేసుకున్నాను లాస్ట్ ఇయర్ అనుకున్నాను, నేను ముందస్తుకు రావడానికి అవకాశం ఉంది, చివరి వరకు ఉండలేడు అనుకున్నాను. అదే రకంగా మాట్లాడుతుండడం జరిగింది చాలా చోట్ల. కానీ ఈయన ఎప్పుడైతే ఇటీవల కాలంలో ముందస్తుకు రాము మేము, ఆఖరి వరకు ఉంటాము అని అన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళి ముందస్తుకు వస్తారని అనిపించింది నాకు. సాధారణంగా మిగతా వాళ్ళు ఎవరైనా మిత్రులతో మాట్లాడినప్పుడు ఏమన్నారంటే, ఆఖరి వరకు నాకేసి కానీ వాళ్ళు ఎల్లరయ్యా అని చెప్పి అన్నారు చాలామంది. అంటే జనాలు మాట్లాడుకునే మాటలు చెప్పాలని, డిప్లొమాటిక్గా మాట్లాడకుండా మామూలుగా సాధారణ పౌరులు మాట్లాడుకునే మాటలకైతే. ఎందుకంటే చాలామంది చెప్పేది ఏంటంటే, ప్రతి నిత్యం ఆయనకు ఆదాయం ఉంది, ల్యాండ్ మీద, శాండ్ మీద, వైన్ మీద, దాన్ని ఎందుకు వదులుకుని ఎందుకుని వస్తాడు ఆయన అని చెప్పేసి అన్నారు. ఇక కేంద్రం పెద్దల దగ్గరికి వెళ్ళి ఈయన ముందస్తుకు వెళ్తాడని చెప్పేసి మాట్లాడుకున్నాడు, లేకపోతే కేసుల గురించి మాట్లాడుకున్నాడు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. నిజమే మరి, అలాగ వార్తలు రావడానికి ఆధారాలు కనిపిస్తున్నాయి సర్కమ్స్టెన్షియల్గా. ఎందుకంటే ఇక్కడ ఒక పక్కన అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, అక్కడ పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి, ప్రధానమంత్రి గారు కూడా బిజీగా ఉంటారు, సాధారణంగా అపాయింట్మెంట్లు ఇవ్వరు. ఇక్కడ ఈయన కూడా బడ్జెట్ ప్రవేశపెట్టి ఆడవాళ్ళే ఉన్నారు. అయినా సరే ఆగమేఘాల మీద ఆయన పోయి వచ్చాడంటే, అవినాష్ రెడ్డి గారి మీద సిబిఐ దూకుడు ఇవన్నీ చూసిన తర్వాత కొంచెం ఆయన కంగారుపడి వెళ్ళినట్టున్నారు, ఏదో మొత్తం మీద వాళ్ళు పనిచేరినట్టే అనిపించింది. కానీ కేంద్ర పెద్దలు డెఫినెట్గా ఎటువంటి ఎంటర్టైన్ చేయరండి, ఎవరన్నా చేస్తుంటే ఏమి మాట్లాడరు, చేసుకుంటే చేసుకోండి అంటారు అన్నమాట. అంటే ఎంటర్టైన్ చేయొద్దు, ఎంటర్టైన్ చేయరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆపండి, నన్ను కాపాడండి అంటే వాళ్ళు వాళ్ళకేమి ఆ రకమైన సహాయం ఏం చేయరు. అలాగే ఎవరన్నా చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు వద్దని చెప్పరు, అంతే. తర్వాత అది ఆయనకి ఏదో పని జరిగినట్టుంది. ఎందుకంటే ఆయనకి రెండు ప్రమాదాలు, ముందస్తు రావడానికి ఆర్థిక దిగ్బంధనం, ఆర్థిక కష్టాలు, ప్రజల్లో వ్యతిరేకత, ఇవన్నీ ఇవాళకి వాళ్ళు వచ్చినాయి కదండి. ఆయన జగన్మోహన్ ఆర్థిక కష్టాలు రాష్ట్రానికి వచ్చినాయి, ఆయనకు కాదులేండి. అదే ఆయనకి ఎందుకు వస్తాయి, దాన్ని మేనేజ్ చేయాలి కదా. ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయి. ఆయనకి మొదట సంవత్సరంన్నరలోనే చాలా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది, అది కనిపించలేదు. మొదట సంవత్సరం సాధారణంగా ప్రజల్లో అసంతృప్తి ఉన్నా కానీ, లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యేలు ఎలా చేస్తారని, ఇతని పరిపాలన కరెక్ట్గా లేదు అనుకున్నా కానీ ఎవరు బయటపడరు, అది తగినంత సమయం కూడా కాదు విమర్శించడం. ప్రభుత్వ వ్యతిరేక బయటకు రావడానికి వచ్చిన సరిపోయేంత సమయం కాదు. కానీ ఆయనకు అదృష్టం ఏంటంటే, ఆయనకి పాలనలో ఉన్న ప్రభుత్వాలందరికీ కూడా కరోనా అనేటువంటిది వాళ్ళకి బెనిఫిట్ ఆఫ్ క్రైసిస్ పొందారండి. పాలక పక్షాలన్నీ ఈ దేశంలో ఉన్న పాలక పక్షాలన్నీ కూడా బెనిఫిట్ ఆఫ్ క్రైసిస్, సంక్షోభ లాభం అంటారండి. ఆ సంక్షోభం నుంచి ప్రజలు ఎవరు కూడా మాట్లాడడానికి లేదు. ఎందుకంటే ఒక కరోనా లాంటి విపత్తు వచ్చినప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ప్రపంచమే చేతులు ఎత్తేసింది అప్పుడు అనొచ్చాను. డెఫినెట్గా సంక్షోభ లాభం, అది ఆ లాభం బెనిఫిట్ పొందారు. అయితే ఈ మధ్యలో వచ్చిన ఉప ఎన్నికలు, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు ఏ రీతిలో ఎలక్షన్ చేశారో, ప్రభుత్వ వ్యతిరేకత బయటపడకుండా వాళ్ళు దానికి అప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన ఇవన్నీ పోటీ పడ్డాయి పంచాయతీల్లో గట్టనే, పార్టీ గుర్తు లేకుండా. తర్వాత స్థానిక సంస్థలో జడ్పీటీసీ, ఎంపీటీసీలో టీడీపీ పోటీ చేయలేదు వాళ్ళ మీద నిరసనగా. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా కొన్ని చోట్ల జనసేన గెలిచింది, కొన్ని చోట్ల బీజేపీ జనసేన పొత్తులు గెలిచారు, టీడీపీ జనసేన కలిసి పోటీ చేశారు, కొంత బయటపడింది. కానీ అది బయట పడకుండా చేసుకోగలిగారు. దాన్ని వాళ్ళు ఏం చెప్పుకున్నారంటే, ఏదైనా గెలిపే చూస్తారు కదా చివరికి, మా లోటోళ్ళు ఏం మాట్లాడతామంటే చివరికి గెలుపు గెలిచారు కదా అనుకుంటాం. అలాగా వాళ్ళ తాలూకు వ్యతిరేకతను వాళ్ళే ముసిగేసి కప్పెట్టుకున్నారు. అది ఇవాళ మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బయటపడిపోయింది. అయితే వాళ్ళ రిపోర్టులో, వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో, వాళ్ళ సర్వేలు, వాళ్ళ ఐపాక్ టీమ్ అది ఉంది కదా, ఆ సర్వేల్లో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి వ్యతిరేకత కనిపిస్తుంది. వాళ్ళ ఎమ్మెల్యేలు గడప గడపకి వెళ్తున్నప్పుడు ప్రజలందరూ నిలదీస్తున్నారో స్పష్టంగా కనిపిస్తుందండి.
అయితే దాన్ని ఏం చేశారంటే ఎవరన్నా మాట్లాడినా నిరసన స్వరాలని నిరసన గళాలని వాళ్ళు గొంతు నొక్కుతున్నారు పోలీసుల లాంటి వ్యవస్థను అడ్డం పెట్టుకుని వాళ్ళని అణిచివేస్తున్నారు దాడులు చేస్తున్నారు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ఎక్కడికక్కడ అణిచివేతలు చేస్తారు ప్రతిపక్షాలను ఎక్కడ కూడా రోడ్డు ఎక్కనకుండా చేస్తున్నారు టీచర్లు కానీ ఉపాధి ప్రజా సంఘాలు కానీ ఎవరు కూడా వాళ్ళు కూడా మాట్లాడతలేదు ప్రజా సంఘాలు ఇదివరకు గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు ఉన్నాయండి కాంగ్రెస్ ఉన్నా టీడీపీ ఉన్నా ఏ ప్రభుత్వాలు ఉన్నా చీమ చుట్టుకుమంటే బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు అంటే మహిళల మీద అన్యాయం జరిగిన లేకపోతే కుల సంఘాలు కానీ ఇటువంటి వాళ్ళు ఏదైనా ఒక అత్యాచారం జరిగిన దుర్మార్గం జరిగిన ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయం ఏం తీసుకున్నా ఈ ప్రజా సంఘాలు కానీ మేధావులు కానీ సీనియర్ జర్నలిస్టులు కానీ ఎనలిస్టులు కానీ బయటకు వచ్చి మాట్లాడేవారు గట్టిగా ప్రభుత్వం నిలదీసేవారు వాళ్ళు రకరకాల వర్గాలు అయి ఉండొచ్చు రకరకాల రాజకీయ అభిలాషలు ఉండొచ్చు కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం ఒక్కళ్ళు కూడా ఈ దేశంలోనే ఎవరో మాట్లాడతలేదండి మాట్లాడనివ్వట్లేదు కాబట్టి డెఫినెట్గా బాగానే ఉందని అనిపిస్తుంది అది ఎప్పుడు చెల్లిస్తుందండి పడవ మొత్తం చెల్లిపు మొదట చెల్లి పడినప్పుడే చూసుకుంటే దానికి మైనం అంటించుకొని నడుపుకోగలుగుతాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పడవకు మొత్తం చెల్లెలు పడిపోయినాయి అందులో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా దూకేయడానికి చూస్తున్నారు ఇప్పుడు ఆయనకి ఇది తప్పనిసరి పరిస్థితి ఆయనకి ఎవరో ఒకరు కాపాడాలి ఎవరైనా ఎంతవరకు కాపాడతారో వాళ్ళతోటి వాళ్ళ తాలూకు మురికి మాకు అంటుకోదు అనుకున్నంత వరకు కాపాడతారు వాళ్ళ మీద అవ్యాజానురాగాలు ఉండొచ్చు వాత్సల్య పుత్ర వాత్సల్యం ఉండొచ్చు అది చెప్పారు దాచుకోలేదు మన హోంమంత్రి మన ఆర్థిక మంత్రి సీతారామన్ గారు మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద పుత్ర వాత్సల్యం ఉందని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మాకు రాజకీయాలకు మించిన అనుబంధం ఉందని చెప్పారు వాళ్ళిద్దరి మధ్య స్నేహ సంబంధాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఫెడరల్ వ్యవస్థలో రెండాటిలు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ సత్సంబంధాలు ఉండడం ఆహ్వానించదగ్గ పరిణామం అయితే దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రం ఆర్థిక సహాయాలు ఆర్థిక సహాయం కాదు రుణ సహాయం చేస్తున్నారు విచ్చలవిడిగా రుణాలు చేయడం అంటే అది ఎలాగనిపిస్తుంది అంటే ఒక పోరంబోకైన కొడుక్కి తండ్రి బాధ్యత లేకుండా అని ఇష్టమైనట్టు ఖర్చు పెట్టుకోరా డబ్బులు పాడు చేసుకోరా అని ఇచ్చినట్టే కనిపిస్తుంది అంతా ఇది ఈ పోలిక చాలా బాధగా చెప్పాల్సి వచ్చిందండి ఎందుకంటే ఆ సంపద సృష్టించు ఏదైనా అభివృద్ధి చేయి దాని ద్వారా నువ్వు సంక్షేమ కార్యక్రమం చేయి చక్కగా పరిపాలించు అనేటువంటి చెప్పడం అనేసి మేము రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారంలో కలవ చేసుకోమంటున్నారు అది మంచిదే జగన్మోహన్ రెడ్డి గారి వరకు కానీ ప్రజలకి కొంచెం బాధగా ఉంది ఈ ఎన్నికల వరకు వచ్చేటప్పటికి ముందస్తుకు వస్తాడు ఈయన అనేటువంటిది ఎందుకు వచ్చిందంటే ఒక అపోహ ఉంది ప్రజల్లో అది నిజమో ఒట్టిదో తెలియదు కానీ అది అపోహ అనుకుంటున్నాను నేను మనకు పూర్తిగా స్పష్టంగా తెలియకముందు మనం మాట్లాడరాదు సిపిఐ నారాయణ గారు లాంటి ఒక సీనియర్ నాయకుడు ఏమన్నాడంటే కర్ణాటక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అదువు ఉంది ఒక అలుసయ్యాడు ఆయన ఎందుకంటే ఈ కేసులు అలా బాబాయ్ మర్డర్ కేసు పీకుల మీద వచ్చి కూర్చుంది బలహీనతలు ఉన్నాయి ఇవన్నీ చూసిన తర్వాత ఆ బలహీనతను వాళ్ళు ఆటోమేటిక్ వాడుకుంటున్నారు వాళ్ళు కర్ణాటక ఎలక్షన్కి స్పాన్సర్ చేయమన్నారు అనేటువంటి ఖచ్చితంగా అది రోమరే అనుకుంటాను నేను ఎందుకంటే మోడీ గారు కానీ వాళ్ళకి వాళ్ళు డబ్బులోటే ఏముందండి వీళ్ళు ఇవాళ వాళ్ళకి ఏమన్నా కాబట్టి అది మనం సిపిఐ నారాయణ గారు వాళ్ళు అలాగే విమర్శిస్తారు దాన్ని మాట్లాడలేము కానీ జనాలు అపోహపడడంలో మాత్రం మనం ఆశ్చర్యపోకలేదు ఖచ్చితంగా అపోహపడతారు ఎందుకంటే చాలా స్పీడ్గా దూకుడుగా వెళ్ళి సిబిఐ సడన్ బ్రేక్ వేసినట్టు ఆగిపోయింది కాబట్టి రేపు మాపు అరెస్ట్ చేస్తారు అనుకున్న రామ్ సింగ్ తెలంగాణ హైకోర్టులో మేము కలగజేసి 3 రోజులు రిజర్వ్ చేసి 4వ రోజు 1 వారం రోజుల తర్వాత మీ ఇష్టం మీరు మేము కలగజేసుకోం అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి అని చెప్పేసి అవినాష్ రెడ్డి గారు పిటిషన్ కొట్టేసిన తర్వాత కూడా పైకి కిందకి చూశాడు రామ్ సింగ్ గారు యా ఎందుకు చేయలేదు రేపు అరెస్ట్ చేస్తాం మా అరెస్ట్ చేస్తాం నోటీసులు ఇస్తాం రారు ఇవాళ రా పొద్దున్న రా సాయంత్రం రా అని చెప్పేసి వెంటబడిన వాళ్ళు ఎందుకు మానేశారు ఈ రెండు వచ్చిన తర్వాత మానేశారు ఖచ్చితంగా కాబట్టి ఒక తమిళనాడు హైకోర్టులో సిబిఐని ఒక పంజరంలో చిలకని వర్ణించారు అంటే ఆ చిలకకు మంచి జాంపండ్ నేను పెట్టారేమో నా